నెలలోనికి మనం ప్రవేశించాం. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుని విశ్వాస్యతను మనం అనుభవిస్తూ వచ్చాం, దేవుని ప్రేమను రుచి చూస్తూ వచ్చాం, దేవుని గొప్పతనాన్ని చూస్తూ వచ్చాం. అనేక సందర్భాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన బలం, ఆయన సన్నిధి చేత మనల్ని నడిపించిన విధానం, మనల్ని ఆదరించిన విధానం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. కనుక ఈ చివరి నెలలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆ హార్ట్స్ షుడ్ బి ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్, మన హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉండాలి. ఆమెన్. దేవుడు చేసిన ప్రతి మేలుకు బదులు మనము ఎలాంటి సమర్పణ దేవుని సన్నిధిలో చేసుకోవాలనేది ఆలోచిస్తూ ఉండాలి. దేవుడు చూపిన ఆ అన్కండిషనల్ లవ్, షరతులు లేని ఆ ప్రేమ, దానికి బదులు నేనేమి ఇవ్వగలను ఈ రోజున? ఈ సంవత్సరం అంతటిలో నేను ఈ దినమునకు రావడానికి అర్హుడను కాను, వాస్తవంగా చెప్పాలంటే కదా. మనలో కొంతమంది ఆ మాట అనొచ్చు, నేనెప్పుడో నాశనమైపోవాల్సి ఉండే వాడిని ఉండేదాను, కానీ దేవుని కృపను బట్టి నేను ఈరోజు వరకు సజీవంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అది మన ఆలోచన, అది మన ప్రార్థన, దానిలో నుండి మనకు ఒక సమర్పణ రావాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నేను ఇందాక ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆలోచన చేస్తున్నాను, ఇలాగ సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్న ప్లేసెస్లో డిసెంబర్ నెలలో ఒక ఆదివారం అంతా కూడా థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ పెట్టుకోవాలి, బాగుంటుంది అప్పుడు. ప్యూర్లీ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఫర్ వాట్ ద లార్డ్ హెస్ డన్ త్రూ ద ఇయర్. కేవలం సంఘ జీవితంలో మాత్రమే కాదు, కానీ ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాస జీవితంలో దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞతగా కృతజ్ఞత ఆరాధన అనేది మనం జరుపుకోవడం ఎంతైనా శ్రేయస్కరమని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని బట్టి మరొకసారి నేను ప్రభుని స్తుతిస్తూ దేవుని దాసులు, దైవజనులు, ప్రియ సహోదరులు రాజశేఖర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈరోజు ఇవ్వాల్సిన సందేశాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, సర్వసాధారణంగా మీరందరూ క్రిస్మస్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ దేవుని సన్నిధిలో నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు క్రిస్మస్కి సంబంధించిన సందేశం ఏమీ నా మనసులోకి తీసుకురాలేదు. మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రభువు నా హృదయం మీద భారంగా పెట్టాడు, దాని గురించి కొంత పఠించడం, ధ్యానించడం జరిగింది. దాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. దానికి గాను ఒక రెండు వచన భాగాలు మనం చదువుకుంటే బాగుంటుంది ముందుగానే నేను అనుకుంటూ ఉన్నాను. లెట్ అస్ టర్న్ టు ద బుక్ ఆఫ్ జేమ్స్, ది ఎపిస్టిల్ ఆఫ్ జేమ్స్, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, ఫస్ట్ చాప్టర్, 12వ వచనం. చాలండి. శోధన సహించువాడు ధన్యుడు, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము అతడు పొందును. బాగుంది కదా. ఇంకొక లేఖన భాగం చూద్దాం, ద ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2, మొదటి థెస్సలోనికయులకు రాసిన పత్రిక 2:19-20 19 and 20th verses. చాలండి. ఈ రెండు విషయాలు ఈ ఉదయకాలం కాసేపు మనం ధ్యానిస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. ఎవరైనా ఒక డిగ్రీ కోర్స్ లోనికి జాయిన్ అయ్యి ఒక 3 సంవత్సరాలు కోర్సు ముగించుకున్న తర్వాత ఆ చివరిలో ఏం చేస్తారంటే, మేనేజ్మెంట్ కాలేజ్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు.
ఆ సర్టిఫికేట్ ఏమంటామంటే ఇట్స్ అ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్, కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ సక్సెస్ఫుల్లీ. వారు విజయవంతంగా ఈ యొక్క కోర్స్ అంతా కూడా ముగించుకున్నందుకు దానికి ఒక సర్టిఫికేట్ వాళ్ళ చేతిలో పెడతారు గుర్తింపుగా. నేను దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సంవత్సరం చివరిలోకి వచ్చిన తర్వాత ఒకవేళ డిసెంబర్ నెలలో దేవుడు నాకు రివార్డ్ ఇవ్వాలని అనుకుంటే, దేవుడు నాకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటే, దేవుడు నాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే దేని విషయంలో దేవుడు నాకు సర్టిఫికేట్ ఇస్తాడు అని ఆలోచన చేయడం మొదలెట్టాను. వాట్ వుడ్ బి దట్ సర్టిఫికేట్ దట్ యూ వుడ్ రిసీవ్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్? ఈ సంవత్సరం చివరిలో నువ్వు జీవించిన జీవిత కాలం అంతటికి తగ్గట్టుగా దేవుడు నీకు ఒక బహుమానం, అభినందన పత్రం దేవుడు నీ చేతిలో పెట్టదలుచుకుంటే అది ఏది అవుతుంది అనేది ఒక ప్రశ్న. ఎలాంటి సర్టిఫికేట్ తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు? ఈరోజున సంవత్సరం చివరిలో నువ్వు ఏం చేసి ప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో ప్రభు నీ కోసం ఈ సంవత్సరం అంతా కూడా నేను ఇలాగ జీవించాను గనక నాకు ఈ సర్టిఫికేట్ పొందుకోవడానికి, నేను ఈ సర్టిఫికేట్ పొందుకోవడానికి అర్హుడను అని నువ్వు చెప్పగలిగింది ఏదైనా ఉందా? నీ దగ్గర నుంచి నేను ఈ ప్రశంస పొందుకోవడానికి నేను అర్హుడను అని చెప్పుకోగలిగింది ఏదైనా ఉందా? ఈ సంవత్సరం చివరికి వచ్చిన లోపల మనం సంవత్సరం అంతా కూడా చాలా ఎంజాయ్ చేసాం. మనం ఆరాధనకి రావడం ఏంటి, వాక్యం వినడం ఏంటి, ప్రార్థన చేసుకోవడం ఏంటి, వాక్యం ధ్యానించడం ఏంటి, వాక్యాన్ని వినడం ఏంటి, ఇలాంటివి సహవాసంలో పాల్గొనడం ఏంటి, ఇలాంటి పనులు మనం చాలా చేస్తూ వచ్చాం ఈ సంవత్సరం అంతా. వాటిని బట్టి ప్రభు నీకు ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావా? లేదా ఇంకేదైనా నువ్వు ఆయన కొరకు చేసిన దాన్ని బట్టి, ఆయనను ఘనపరిచిన దాన్ని బట్టి, ఆయన కొరకు నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు నీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావా అనేది ఒక ప్రశ్న ఈ ఉదయకాలం దేవుడి బిడ్డలా. దేవుడు ఒక దినాన డెఫినెట్గా మనందరికీ బహుమతులు ఇస్తాడు ఒక దినాన పరలోకం పోయినప్పుడు. బైబిల్ సేస్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ సో మెనీ క్రౌన్స్ ఫర్ అస్, కిరీటాలు దాచి ఉంచాడంట. అక్కడ చాలా కిరీటాలు దేవుడు ఇస్తాడు మనందరికీ. ఇక్కడ మనం చదువుతున్న భాగంలో ఇందాక యాకోబు పత్రికలో ఉన్న కిరీటం ఏమి చూసాం మనం? అక్కడ జీవ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ లైఫ్ అనే మాట మనం చూస్తాం. మొదటి పేతృ పత్రిక 5వ అధ్యాయం చూడండి. మొదటి పేతృ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, 1 Peter 5:4. రైట్, వాడబారని మహిమ కిరీటము పొందుదురు అన్నాడు. ఎ క్రౌన్ దట్ విల్ నాట్ ఫేడ్ అవే, ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ అనే మాట ఉపయోగించాడు, మహిమ కిరీటం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 2 Timothy 4:4:8 రైట్, చాలండి. నీతి కిరీటం, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ అనే మాట. యాకోబు పత్రికలోనేమో ద క్రౌన్ ఆఫ్ లైఫ్ మనం చూస్తాం. తెస్సలోనికెళ్ళకి రాసిన పత్రిక ఇందాక మనం చదివిన భాగం, అది ఏం కిరీటం అది? ఇట్స్ నాట్ జస్ట్ అతిశయ కిరీటం కాదు, దాంట్లో చాలా లోతైన అర్థం ఒకటి ఉంది అతిశయ కిరీటంతో పాటు. 19వ వచనం చదవండి ఒకసారి మళ్ళీ. మీరే మా కిరీటం. ఈ అతిశయ కిరీటం ఎవరు? మీరే అని అన్నాడు పౌలు. అంటే ఎవరు? దిస్ ఇస్ కాల్డ్ ద సోల్ విన్నర్స్ క్రౌన్ అంటాం, ఆత్మల సంపాదకుని కిరీటం అన్నమాట. ఈ ఆత్మలే, నేను సంపాదించిన ఆత్మలైన మీరే నా కిరీటం అన్నాడు ఒక దినాన్. యువర్ గోయింగ్ టు బి మై క్రౌన్, దాని గురించి మనం చూడబోతాం దేవుని బిడ్డలా. ఇది ఇలాగా చాలా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని కిరీటాలు దేవుడు మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈ అంటే ఈ ఉదయకాలం మనం సంవత్సరం చివరికి వచ్చే లోపల మనం పొందుకోవాల్సినటువంటి కిరీటాల గురించి ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక చక్కని మాట మీకు జ్ఞాపకం చేయాలా, సామెతల గ్రంథం చూడండి దయచేసి. సామెతల గ్రంథం భార్యలందరూ వినాలి, ఇది భార్యలు
వింటే సరిపోద్ది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, ప్రొవర్బ్స్ చాప్టర్ 12:4, 4వ వచనం. చాలండి. ఎవరట? యోగ్యురాలు తన పెనిమిటికి. హస్బెండ్స్ కూడా కిరీటాలు ఉంటాయి, భర్తలు కూడా కిరీటాలు ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే అంటే ఎవరు వాళ్ళు? యోగ్యురాలైన భార్య. భార్య యోగ్యమైన జీవితాన్ని జీవించినప్పుడు, యోగ్యమైన భార్యగా జీవించినప్పుడట ఆమె తన భర్తకి కిరీటంగా మారే అవకాశం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. మంచి మాట అది. అలాగే 17th chapter of Proverbs 17వ అధ్యాయం సామెతలు 6th verse 6వ వచనం చూడండి. వృద్ధులకు కూడా కిరీటం ఉందంట. గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ది క్రౌన్స్ ఫర్ ది గ్రాండ్ పేరెంట్స్. తాత అమ్మమ్మలకు నానమ్మలకు కిరీటాలు ఎవరట? మనవాళ్ళు మనవరాళ్ళట, వాళ్ళ కిరీటాలుగా తయారు. దట్స్ ఎ బ్లెస్సింగ్. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం కిరీటాల గురించి ఆలోచన చేసేటప్పుడు, దేవుని బిడ్డలారా, దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. దేవుడు కిరీటం పెట్టేటప్పుడు మనకి, దేవుడు కిరీటం పెడుతున్నాడంటే ఇది ఘనతకు గుర్తుగా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఘనతే ఒక అధికారానికి సూచనగా దేవుడు కిరీటాన్ని ఇస్తున్నాడు. యిర్మీయా గ్రంథం తీయండి దయచేసి. ఒక మాట మనం లోపలికి వెళ్ళక ముందుగా ఈ మాటలు కొన్ని చూసుకోవాలి. ద బుక్ ఆఫ్ జెరెమయా chapter 13 13వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం 18th verse. సుందర కిరీటము అని అన్నాడు. ఎ కిరీటం మేడ్ ఆఫ్ బ్యూటీ ఫర్ డెకరేషన్ పర్పస్. వాళ్ళు కేవలం కొన్నిసార్లు ఆ యొక్క అలంకరణ కొరకే కిరీటాలు ధరించుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. 2 Kings 2వ రాజుల గ్రంథం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11th chapter 2వ రాజులు 11వ అధ్యాయం 12th verse. పన్నెండవ వచనం చదువుతున్నారు. పట్టాభిషేకం చేస్తూ కిరీటం పెట్టారు. చాలండి, కిరీటం పెట్టారు. దీని ఏమంటారు అంటే ఇట్స్ అ క్రౌన్ ఆఫ్ కరోనేషన్ అంటాం అన్నమాట. అంటే ఏంటి, ఒక పట్టాభిషేక దినాంన అది జరుగుతున్నటువంటి ఆ దానికి గుర్తుగా కిరీటం ధరింపజేయడం అన్నమాట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాగా దేవుడు ఒక మనిషిని హెచ్చించేటప్పుడు, ఒక అధికారాన్ని ఇచ్చేటప్పుడు, అతనికి ఘనతను ఇచ్చేటప్పుడు ఒక కిరీటాన్ని దేవుడు పెడతాడనమాట. ఒక దినాన్న మనందరం ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మనకి ఈ కిరీటాలు దొరుకుతాయని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ స్టాటస్ అండ్ అథారిటీ. ద క్రౌన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ స్టాటస్ అండ్ అథారిటీ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు యాకోబు పత్రికకు వద్దాం దయచేసి. రండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, ఇందాక మనం చూసుకున్నటువంటి భాగం 1వ అధ్యాయం 12వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. రైట్. ఈ ఉదయకాలం రెండు కిరీటాల గురించి నేను మాట్లాడి ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. ఉదయకాలం ఎందుకంటే ఈ సంవత్సరం చివరిలోకి వచ్చే లోపల ఈ రెండు కిరీటాలను మనం పొందుకోగలిగిన అర్హత కలిగి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా కాస్త ఒక 10 రోజులు, మనకి ఇంకో 15 రోజుల ముందుంది ఈ సంవత్సరం ముగించబడటానికి. మనం ఆలోచన చేసుకోవడానికి దేవుని సన్నిధిలో కనీసం ఈ యొక్క రెండు కిరీటాలు మనం పొందగలిగేటువంటి ఒక అర్హత, అట్లీస్ట్ ఆ క్వాలిఫికేషన్ మనం పొందుకోవడానికి, దేవుని సన్నిధిలో ఆ వర్దినెస్ మనం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో మన ప్రార్థనలో కనిపెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మాట రాయబడిన మాట ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు. అతనికి దేవుడు జీవ కిరీటాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. శోధన అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే, నువ్వు పాపం విషయమై శోధింపబడినప్పుడు దాన్ని జయించడం కాదు. అది బేసిక్గా ఆ శోధన కాదు ఇక్కడ మాట్లాడేది. ఈ యాకోబు పత్రికలో మాట్లాడుతున్న శోధన ఏంటనంటే, ఆయా రకాలైనటువంటి శ్రమలు
విశ్వాస జీవితానికి వాటిల్లుతుంటాయి. ద ట్రయల్స్ అనే మాట మనం ఆలోచిస్తున్నాం, ద సఫరింగ్ దట్ ఎ బిలీవర్ గోస్ త్రూ అనే మాట. ఒక విశ్వాసి తన జీవితంలో ఎదుర్కొనేటువంటి శ్రమలు, ఒక విశ్వాసి ఎదుర్కొనే కష్టాలు, ఒక విశ్వాసి ఎదుర్కొనేటువంటి శోధన అదనమాట, అది మనం మాట్లాడుతుంది. వీటి మధ్య ఒక విశ్వాసిగా మనం ఎలాగ నిలబడ్డాం గడిచినటువంటి సంవత్సరంలో, గడిచినటువంటి సంవత్సరం అంతటిలో మనకి ఈ ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ కష్టం వచ్చినప్పుడు, ఈ ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ ప్రతికూలమైన పరిస్థితి ఎవరికి రాకుండా నాకే వచ్చినప్పుడు నేను ఈ పరిస్థితుల్లో అసలు నేనేం చేశానన్నది పాయింట్. నా వైఖరి ఎలాగా ఉండింది, వాట్ వాస్ మై యాటిట్యూడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అ సఫరింగ్, ఇన్ మై ట్రబుల్స్, ఇన్ మై ట్రయల్స్, వాట్ వాస్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్ ఆల్. దేవుని పట్ల కానీ ఆ శ్రమ పట్ల కానీ నేను ఎలాంటి వైఖరిని నా జీవితంలో నేను కనపరుస్తూ ఈ సంవత్సరం చివరిలోనికి వచ్చానన్నదే పాయింట్. దేవుని బిడ్డలారు, దీని గురించి మనం ఆలోచన చేస్తున్నాం, దీని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అయితే విశ్వాస జీవితంలో శ్రమలు వస్తాయి, గ్యారంటీగా వస్తాయి, శ్రమలు రావాలి, దే ఆర్ ఫర్ గుడ్. ఒకవేళ నీ వచ్చినటువంటి శ్రమల్ని నువ్వు జయించగలిగితే నీ జీవితం ఎంతో పరిశుద్ధంగా మార్చబడుతుంది. శ్రమల గుండా నువ్వు వెళ్ళడానికి సిద్ధపడితే నువ్వు చాలా స్థిరంగా విశ్వాస జీవితంలో తయారవడానికి అవకాశం ఉంది. ఈ శ్రమలను ఎదుర్కొని పోరాటానికి నువ్వు ఇష్టపడితే నువ్వు ఒక శక్తివంతమైనటువంటి ఒక సాక్షిగా దేవుని సన్నిధిలో నిలబడటానికి అవకాశం ఉంది దేవుని బిడ్డలా. అయితే గడిచిన సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి శ్రమల్లో, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఈ మాట అన్నాను, మీరు 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 7వ వచనం. చాలండి, నా శరీరములో ఒక ముళ్ళు నాలో ఉంచబడెను అని అన్నాడు. ఇంకా ఇంగ్లీష్లో చదివితే గివెన్ టు మీ అనే మాట ఉంటుంది మనకి అక్కడ ఇంగ్లీష్లో, నాకు అప్పగించబడెను అనే మాట చూస్తాం. దేవుడే కావాలని ఒక విశ్వాస జీవితానికి శ్రమ ఇస్తాడు దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ గివెన్ టు మీ అనే మాట, ఇది నాకు అప్పగించబడను, ఈ శ్రమ, ఈ ముళ్ళు నాకు అప్పగించబడను అనే మాట. అంటే అర్థమేంటి, ఒక విశ్వాసికి దేవుడు కావాలనే శ్రమ పెట్టాడంటే అది ఎంతో ఆలోచించి అది నీకు అవసరమని దేవుడు ఆ శ్రమ పెట్టాడు. ఈ సంవత్సర కాలం అంతటిలో నువ్వు ఆ శ్రమను అనుభవిస్తూ రావాలని దేవుని ఏర్పాటై ఉన్నది. నీకు ధైర్యం ఉంటే నువ్వు ఆమెను అనాలి, ధైర్యం ఉంటే. ఇది దేవుని ఏర్పాటు నీ జీవితంలో, ఈ కష్టం రావాలని, ఈ శోధన రావాలనేది దేవుని ఏర్పాటు అట. అందుకనే 1వ పేతురు పత్రికలో 1వ అధ్యాయం ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మనం కొంచెం లోపలికి వెళ్తాం, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి, సారీ 6వ వచనం ప్లీజ్, 6th verse. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము. హలో, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమన్నాడు, అవసరమును బట్టి అని అన్నాడు. అవసరమును బట్టి కొంచెము కాలము మీకు దేవుడు దుఃఖమును కలగ చేసను. ఆలోచన చేస్తున్నారా, ఈ సంవత్సరం అంతటిలో నువ్వు ఒక లోయ గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఒక ముళ్ళ తుప్పలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఒక రాతి తుప్పలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఇరుకైనటువంటి ఒక ద్వారము గుండాలు వెళ్తున్నావు. నీకు అర్థం కావడం లేదు, నువ్వు ఎంతో విశ్వాసాన్ని కనపరుస్తూ ప్రార్థనలో కనిపెడుతున్నా సరే ఈ శోధన నుంచి నువ్వు బయటపడలేక ఈ రోజు వరకు కూడా అదే శోధనలో నువ్వు కొనసాగుతూ వస్తూ ఉన్నావు దేవుని బిడ్డ. ఎందుకని నువ్వు ప్రశ్న వేస్తున్నావు ఈరోజు, ఎందుకు దేవుడు ఇది నా నుండి తీసివేయడం లేదు, ఎందుకు దేవుడు ఇది నాకు పెట్టాడు అవసరమును బట్టి దేవుడు అంటున్నాడు. God has thought that it was needed to you. అర్థమవుతుందా, ఇది నీకు కావాలని దేవుడు కోరుకు. ఐ టెల్ యూ లేటర్, కొంచెం ఆగి మీకు జ్ఞాపకం చేస్తాను.
అయితే జనరల్గా మనకి ఇలాంటి శోధన వచ్చినప్పుడు విశ్వాసంగా మానవులంగా ఒక మూడు రకాలైనటువంటి వైఖరులు మనం వ్యక్తపరచగలం. 3 attitudes అంటున్నాం, 3 రకాలైన వైఖరి. ఫస్ట్ వైఖరి మనం కలిగి ఉండగలిగిన వైఖరి ఏమిటంటే వి వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఈ శోధన నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం. దట్స్ న్యాచురల్. ఎవరు ప్రార్థన చేశారు? హిస్కియా. నీకు మరణకరమైన రోగం వచ్చింది అనగానే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, నాకు చావాలని లేదన్నాడు. ప్లీజ్ రిమూవ్ ది సిక్నెస్ ఫ్రమ్ మీ, నా నుండి జబ్బు తీసే ప్రభువా, నేను బ్రతకాలని. ఎవరైనా చేస్తారు ఈ ప్రార్థన. డాక్టర్ గారు నీకు క్యాన్సర్ ఉంది అనగానే దేవునికి స్తోత్రం అంటావు? అనవు కదా. దేవుని దగ్గరకు వస్తావు, ప్రభువా దయచేసి నీ చిత్తం అయితే ఈ క్యాన్సర్ తీసేయమని ప్రార్థన చేస్తావు. మీ వి వాంట్ టు బి అవే ఫ్రమ్ ఇట్, వి వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. పౌలు కూడా అన్నాడు. పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు? యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. యేసు ప్రభు కూడా మానవుడిగా ఆయన ఏం చేశాడు? నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించు ప్రభువా, ఐ డోంట్ వాంట్ టు ఫేస్ దిస్. ఇది తొలగించమని, ఇది న్యాచురల్ రెస్పాన్స్. నా శరీరంలో ముళ్ళు, నేను 3 సార్లు దేవుణ్ణి అడిగాను అంటున్నాడు పౌలు, ఇది నా నుండి తీసే ప్రభువా అని. ఎస్కేప్ అవడానికి మనం ప్రయత్నం చేస్తాం. వెన్ యు ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్, యు నో వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ ట్రీటింగ్ ద సఫరింగ్ యాజ్ యువర్ ఎనిమీ. ఈ శ్రమను నువ్వు శత్రువుగా భావించినప్పుడు ఏం చేస్తావంటే దాని నుండి నువ్వు పారిపోవడానికి ప్రయత్నం చేస్తావు. దాని నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తావు. యూదులకు దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, ఇశ్రాయేలుకి దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? మీరు నాకు విధేయులై ఉంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఐగుప్తులో వాళ్ళ కలిగినటువంటి ఆ జబ్బులలో రోగాల్లో ఏ రోగము మీకు అంటదన్నాడు. మీరు నాకు అవిధేయులైతే మీకు రోగం వచ్చేస్తుంది, మీకు శ్రమ వస్తుంది. మీరు నాకు విధేయులైతే మీకు ఏ శ్రమ ఉండదు. ఈరోజు కూడా మనం ఏమనుకుంటున్నామంటే ఏదైనా శ్రమ రాగానే నేను ఎక్కడో తప్పేను రా బాబు అనుకుంటున్నాం అనమాట. అది సాంగతి, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కనుక నాకు శ్రమ లేదని. నో, యేసుప్రభు ఏదో తప్పు చేయబట్టి దేవుడు ఆ శ్రమ పెట్టలే యేసుప్రభుకి. పౌలు ఏదో తప్పు చేయబట్టి ఆ ముళ్ళు పెట్టలే దేవుడు పౌల్లో. అర్థమవుతుందా? శరీర జబ్బది పౌలుకు ఉన్నటువంటి జబ్బు, ముళ్ళు అని మాట్లాడాడు. జనరల్గా మన టెండెన్సీ ఏంటంటే దేవునికి ఏదో తప్పు చేసాం అందుకని దేవుడు ఈ శిక్ష పెడుతున్నాడు. దేవుడు అంత చీపుగా ఆలోచించడు నువ్వు అనుకున్నట్టు. అర్థమవుతుందా? ఒక మనుష్యుడు ప్రవర్తించినట్టుగా దేవుడు అంత చీపుగా ప్రవర్తించడు. మేబీ ఐ హావ్ డన్ సంథింగ్ రాంగ్, దట్స్ వై గాడ్ ఈజ్ డూయింగ్ దిస్ టు మీ. నో నో నో, డోంట్ సే దాట్. దేవుడు అలాగా ఎప్పుడు ఆలోచన చేయడు. దేవుడు ఒకవేళ అలాగే అనుకుంటే మనం ఎవ్వరం ఇక్కడ ఉన్నాం, అందరూ హాస్పిటల్లోనే ఉంటాం. మన పట్ల దేవుడు అందరి పట్ల అలాగే ప్రవర్తించాలనుకుంటే ఎవ్రీబడి వుడ్ ఫాల్ సిక్ టుడే. అందరం జబ్బుల పాలైపోతాం ఈ రోజున ఏమని పెట్టారు. ఎస్కేప్ అవడం అనేది సహజం, బట్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ యూఆర్ ట్రీటింగ్ ద సఫరింగ్ దట్ గాడ్ హస్ గివెన్ టు యూ యాజ్ యువర్ ఎనిమీ. నువ్వు దేవుడిచ్చినటువంటి ఆ శ్రమను, ఆ యొక్క కష్టాన్ని ఒక శత్రువుగా భావించి నువ్వు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుకనే యూదులు ఎప్పుడు కూడా, ఈ పరిశీలు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అదే మనసులో ఉండిపోయింది, ఆ ఆజ్ఞలు మనసులో ఉండిపోయాయి. ఆ గుడ్డివాడు పుట్టుక నుండి గుడ్డివాడు అక్కడ ఉండే లోపల వాళ్ళు వచ్చి అన్నాడు, వీడా వీడి కన్నవారా పాపం చేసిందండి అడిగారు. చూసారా? వాళ్ళ ఆలోచన ఎప్పుడు అలాగే ఉంటుంది. వెదర్ హీ హెస్ సిన్డ్ ఆర్ హిస్ ఫ్యామిలీ హెస్ సిన్డ్, దట్స్ వై హీ హెస్ బీన్ బార్న్ యాజ్ అ బ్లైండ్. ఎస్ ప్రభు అన్నాడు, లేదు వీడు కానీ వీడి కన్నవారు కానీ పాపం చేయలే. దేవుని క్రియలు వీడి ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, నీవేదో అవిధేత చూపట్టి శ్రమ ఉండి రావట్లేదు నువ్వు ఈ రోజున, ఈ సంవత్సర కాలం అంతా కూడా. లాజరు చనిపోతే ఇది దేవుని మహిమ కొరకు వచ్చిందన్నాడు దేవుడు. చచ్చదాకా వెయిట్ చేశాడు దేవుడు యేసుప్రభు. బ్రతుకున్నప్పుడు వెళ్ళలే, చనిపోయిన తర్వాత వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ దేవుని కార్యాన్ని, దేవుని మహిమను కనపరచాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుని బిడ్డల 2వ వైఖరి, ద సెకండ్ యాటిట్యూడ్, మనకి శ్రమ ఉన్నప్పుడు ఒకటేమో ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నం చేస్తాం. సెకండ్ యాటిట్యూడ్ ఏం కావాలంటే, వీ కెనాట్ ఎస్కేప్ అనుకోండి, ఒకవేళ తప్పించుకోలేం, ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏమో తీసేయట్లేదు,
ఇక తప్పనిసరిగా ఈ క్యాన్సర్ నేను అనుభవించాల్సిందే, ఈ ట్రీట్మెంట్ నేను తీసుకోవాల్సిందే, ఈ ఆస్తమా, ఈ బీపీ, ఈ షుగరు, ఈ థైరాయిడ్ ఇవన్నీ నేను భరించాల్సిందే అని అనుకున్నప్పుడు అదే కరెక్ట్ మాట, నువ్వు భరించక తప్పదు, యూ హ్యావ్ టు ఎండ్యూర్ అనే మాట ఉంది. నెక్స్ట్ పాయింట్, వెన్ యూ కెనాట్ ఎస్కేప్ వాట్ షుడ్ యూ డూ, యూ ఎండ్యూర్ అంటున్నావు అన్నమాట. ఎండ్యూర్ అంటే ఇది మంచి మాట ఏం కాదు. ఎండ్యూర్ అంటే ఏంటండి? సహించడం. సహించడం అంటే ఏంటో తెలుసా? ఇక దానికి నువ్వు లోబడిపోవడం అన్నమాట, దానికి నువ్వు అప్పగించుకోవడం అన్నమాట. అంటే యూ బికమ్ ఎ స్లేవ్ అండ్ ద సఫరింగ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ విల్ బికమ్ యువర్ మాస్టర్. యు ఆర్ ట్రీటింగ్ యువర్ సఫరింగ్ యాజ్ అ మాస్టర్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నమాట. ఇందాక ఎనిమి అన్నాం, నువ్వు శత్రుగా భావించినప్పుడు పారిపోతావు. ఇప్పుడు ఇక నాకు పారిపోవడానికి అవకాశం లేదని ఆ శ్రమకు నిన్ను నువ్వు అప్పగించుకుంటావు. చూడు, అప్పగించుకున్నప్పుడు ఏమవుద్దంటే ఆ శ్రమ నీ పైన యజమానుడు అవుతాడు అన్నమాట. ఇట్ బికమ్స్ ఎ మాస్టర్ ఓవర్ యూ. అంతే, మీ కంపెనీలో అలాగే జరుగుతుంది కదా. ఈ మేనేజర్ని చచ్చిపోతున్నాం వీటిని బట్టి అంటారు మీరు. ఈ మేనేజర్ని బట్టి చచ్చిపోతున్నాం. వీడు చాలా క్రూరుడు, వీడు చాలా రఫ్ ఫెలో, పార్షాలిటీ బాగుంది. ఏం చేస్తావు? యూ కెనాట్ ఎస్కేప్. ఉద్యోగం వదిలి పోలేవు, జీతం బాగానే ఉంది, నువ్వు పోలేవు కనుక ఏం చేస్తావంటే యూ ఎంజ్యూర్. అంటే అర్థం ఏంటంటే నువ్వు సహిస్తావు అన్నమాట, సహిస్తావు. యు జస్ట్ బీ దేర్, యు టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. దానివల్ల ఉపయోగం ఏం లేదు సహించడం, ఒట్టికి సహించడం వల్ల. నువ్వు సహిస్తావు అంతవరకే. అప్పుడు ఏమవుద్దంటే సహించడం వల్ల దానికి నువ్వు లోబడి దానికి బానిస అయిపోయినట్ల అన్నమాట. ఇది సెకండ్ యాటిట్యూడ్, సహించడం అనేది. బట్ విశ్వాసి కలిగి ఉండవలసిన యాటిట్యూడ్ ఏంటంటే, వెన్ యూ గోయింగ్ త్రూ సఫరింగ్ యూ ఎన్లిస్టెడ్, ఎన్లిస్టెడ్ అనే మాట మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటంటే నీకున్న శ్రమల్లో ఇది కూడా ఒక శ్రమగా చేర్చుకోవాలన్నమాట లెక్కలోకి. ఈ లెక్కలోనికి చేర్చుకోవడం అన్నమాట ఎన్లిస్టింగ్ టు యువర్ ప్రాబ్లమ్స్. నేను ఎప్పుడైతే నాకు వచ్చిన శ్రమలు నా జీవితంలో ఇదొక భాగం అని ఎంచి ఆ శ్రమల్ని నేను సంతోషంతో అంగీకరించి దాన్ని తీసుకుంటానో, అప్పుడు ఏమవుద్దంటే దానిపైన నేను యజమాని అవుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ శ్రమల పైన నేను యజమాని అవుతాను అన్నమాట. ఐ బికమ్ ద మాస్టర్ అండ్ మై సఫరింగ్ బికమ్స్ మై స్లేవ్. అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు? దీన్ని తీసుకోమన్నాడు, దీనిని లెక్కలోకి చేర్చుకోమంటున్నాడు. ప్రభువా నువ్వు ఎందుకు తీసేయడం లేదు? నేను తీసేయను. ఏ కారణం చేత? ప్రభు అంటాడు, దాని ద్వారా ఒక పని నీలో జరిగించాలని నేను ఇష్టపడుతున్నాను. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ యూ త్రూ దిస్ సఫరింగ్. ఈ కష్టం ద్వారా, ఈ శోధన ద్వారా నీలో ఒక కార్యము చేయాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే మంచిది, నీ కార్యము నాలో జరుగుతుంది అని అంటే ఆ శ్రమను నేను అనుభవిస్తాను ప్రభు అని చెప్పాలి. దాన్ని నేను తీసుకుంటాను యాజ్ ఇట్ ఈస్. ఎందుకు దేవుడు ఎందుకు శ్రమ పెడతాడంట? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది 17వ వచనం. ఓకే, రైట్ అండి. క్రీస్తుతో మహిమ పొందుటకు శ్రమ పడిన ఎడల అని అన్నాడు. చూసారా? అంటే శ్రమ ద్వారా ఏం కలుగుతుంది? మహిమ. అందరు చెప్పండి, శ్రమ ద్వారా ఏం కలుగుతుంది? మహిమ. మహిమ అంటే ఏంటో తెలుసా? దేవుని గుణ లక్షణాలు, గాడ్స్ క్యారెక్టర్ నీలోకి వస్తుందన్నమాట శ్రమ ద్వారా. దేవుడు నిన్ను నలగొట్టడం ద్వారా ఆయన సారూప్యంలోనికి దేవుడు నిన్ను మార్చుకుంటాడనమాట. హీ విల్ గ్లోరిఫై యూ. అంటే అర్థం ఏంటంటే ఆయన తన యొక్క గుణ లక్షణాలన్నీ కూడా నీకు అనుగ్రహించి ఆయన స్వరూప్యంలోనికి నిన్ను మార్చుకుంటాడన్నమాట శ్రమల ద్వారా. ఇది జరుగుతుంది. అందుకనే దేవుడు ఒక విశ్వాసిగా నీకు శ్రమ పెట్టాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, డిసెంబర్ నెలలో గడిచిన ఈ సంవత్సరం అంతటిలో నీకు వచ్చిన శ్రమల్లో నువ్వు ఎలాంటి వైఖరిని నువ్వు కనపరిచావు అని అడుగుతున్నాను. వాట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ డిడ్ యూ మేనిఫెస్ట్, ప్రొజెక్ట్? ఎలాంటి వైఖరిని చూపించావు? పారిపోవడానికి ప్రయత్నం చేసావా? సహిస్తూ వచ్చావా?
దేవుని గొలుగుతూ దేవుని ఎదుట సనుగుతూ గొలుగుతూ నువ్వు అలాగే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క బలహీనతలోకి దిగజారుకుతూ వచ్చావా? లేదా ఇది నా జీవితానికి అవసరమని ప్రభు నాకు ఇచ్చాడు కనుక సంతోషముతో దీన్ని అంగీకరించి తద్వారా నేను ఆయన స్వరూపంలోకి మార్చబడటానికి నేను సహకరిస్తానని చెప్తూ వచ్చావా? ఇది పాయింట్. ఈ శ్రమలు నీ మేలు కొరకే అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మేలు కొరకే, ఇది అవసరమని దేవుడు గుర్తించాడు. అందుకనే 18వ వచనం, ఇదే 8వ అధ్యాయం 18వ వచనం, 18th verse చూడండి ఏమన్నాడు పౌలు. చాలండి, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని నేను ఎంచుతున్నాను. ఎందుకంటే రాబోతున్నటువంటి మహిమను నేను చూస్తున్నాను కనుక. ఆమెను నేను అందరికి సారి చూసారు, ఎంత మంచి మాట అది. మహిమ నాకు ఇంపార్టెంట్. ఈ క్రీస్తు సారూప్యంలోనికి నేను మార్చబడడం అనేది నాకు ఇంపార్టెంట్. కనుక ఈ శ్రమలు నేను పెద్ద శ్రమలుగా ఎంచడం లేదు. మీరు 2వ కొరింథీ పత్రిక చదవద్దు ఇప్పుడు. 11వ అధ్యాయం 23 నుండి 27 వరకు మీరు గమనిస్తే పెద్ద లిస్ట్ ఇస్తాడు పౌలు తన శ్రమలు. ఎలాంటి శ్రమల గుండె వెళ్ళాడో పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ. నేను ఆకలి దప్పులు గలవాడినై, దిగంబరుడినై, సముద్రంలో ప్రయాణం చేసి నా యొక్క సహోదరు వల్ల, శత్రువుల వల్ల, అనేకల వల్ల నేను శ్రమలు అనుభవిస్తూ వచ్చాను. పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఈ లిస్ట్ అంతా నేను ఒక రోజున స్టడీ చేస్తే ఏం చేశానంటే నా పేపర్ మీద ఒకటి ఒకటి ఒకదాని కింద ఒకటి ఇదంతా రాసి ప్లస్ 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 అని అని రాసి కింద ఈజ్ఈక్వల్ టు చులకనైన శ్రమ అని పెట్టేశాడు పౌలు. కింద ఏమన్నాడు? లైఫ్ సఫరింగ్ అన్నాడు. ఎ లైఫ్ సఫరింగ్, చులకనైన శ్రమ. ఇది ఎన్నదగినవి కాదన్నాడు. వీటి గురించి నేను పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నాడు. దేవుని బిడ్డ, ఈ సంవత్సరం అంతా ఎవరు కనపడ్డా నీకు వచ్చిన శ్రమల గురించే మాట్లాడావు, నువ్వు కురిగిపోతూ వచ్చేసావు. అంటే నువ్వు సరిగ్గా దాన్ని అంగీకరించలేదన్నమాట. నోరు ధరిస్తే శ్రమే, నోరు ధరిస్తే నీ కష్టమే మాట్లాడావు నువ్వు. కానీ దేవుడు నాలో ఒక కార్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, నా జీవితం మార్చబడుతుంది, నా వైఖరి మార్చబడుతుంది, నా బుద్ధి మార్చబడుతుంది, నా ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. నేను తగ్గించుకున్నాను, నాకు ప్రేమ, నాకు ప్రేమించడం అలవాటైపోయింది, క్షమించడం అలవాటైపోయింది, సహించడం అలవాటైపోయిందని నువ్వు ఎప్పుడు చెప్పట్లేదు. దేవుడు తన గుణ లక్షణాల చేత నన్ను నింపుతున్నాడు. ఎప్పుడన్నా మాట్లాడావా పకిట్ తొడితే ఇలాగ కనపడ్డప్పుడల్లా నీరసంగా నీ శ్రమల గురించే మాట్లాడు. ఎందుకో 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 దేవుడు ఇంకా పెడతా ఉన్నాడు, ఇంకా పెడుతున్నాడు. దేవుడికి ఎప్పుడు కనికరమో అంటావు. కనికరంతోనే పెట్టాడు ఇది. దేవుడు ఎప్పుడు కనికరిస్తాడంటే, దేవుడు నిన్ను ప్రేమించే ఒక మంచి కార్యం నీలో చేయడానికి కొరకే దేవుడు ఈ శ్రమను పెట్టాడని నువ్వు తెలుసుకోవాలి. దేవుని బిడ్డ, ఈ సంవత్సర కాలం అంతటిలో నీ వైఖరి శ్రమల పట్ల ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు ఏమిచ్చేదను? దేవుని సోదరు చెప్పండి హల్లెలూయా. జీవ కిరీటం ఇచ్చేదను. జస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి కాల్ చేసింది. కాల్ కాదు, వాట్సాప్లోకి వచ్చింది. మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రాబ్లం వ్యక్తపరిచింది తను. అన్న, మా ఖమ్మం నుండి తెలుసు అమ్మాయి, బైబిల్ స్టడీస్లో ఒక మెంబర్, మంచి బిలీవర్, మంచి ప్రార్థన పర్రాలు. చాలా శ్రమలు వచ్చాయి తన జీవితంలో. ఈ మధ్య పెళ్లి జరిగి మళ్ళీ వెంటనే డైవర్స్ అయిపోయింది. చాలా శ్రమ. షీఈస్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఎందుకు నా జీవితంలో ఇట్లాంటి ఓటమి నేను ఎదుర్కొంటున్నాను? ఈ ఓటమి అందరూ అవిశ్వాసులు చూస్తే వాళ్ళు బాగా రాణిస్తున్నారు. అవిశ్వాసులు చాలా చక్కగా వర్ధిల్లుతున్నారు. నేను ఎందుకు ఇంత ప్రార్థనలో ఉండి ఇంత విశ్వాసిగా నేను జీవిస్తూ నమ్మకంగా జీవిస్తున్నప్పటికి కూడా దేవుడు నా జీవితంలో ఈ శ్రమలు పెట్టి నన్ను ఎందుకు ఓడింపజేస్తున్నాడు? వై ఎమ్ ఐ ఎ ఫెయిలియర్? అంటే నేను అన్నాను, అసలు నువ్వు ఫెయిలియర్ అని ఎవరన్నారు? నువ్వు ఓడిపోయావని ఎవరన్నారు? దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఒక కష్టాన్ని పెట్టినప్పుడు, ఒక శోధన పెట్టినప్పుడు, ఒక శ్రమ పెట్టినప్పుడు దాంట్లో నువ్వు విజయాన్ని సాధించావా, నువ్వు ఓడిపోయావా అని చూడు. దేవుడికి ఈ డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫేత్ఫుల్నెస్. దేవుడు చూసేది ఏంటంటే నీ నమ్మకత్వమే. ఆమెన్ అన్నాడు.
ఆ శ్రమల్లో నువ్వెంత నమ్మకంగా ఉన్నావు అనేదే ప్రశ్న అంటే. నువ్వు విజయాన్ని సాధించావా ఓడిపోయావా అనేది ప్రశ్న కాదు అక్కడ. కానే నువ్వు ఓడిపోతే ఏంటి, నువ్వు శ్రమ నువ్వు గెలిస్తే ఏంటి? దేవుడు అంటున్నాడు, నువ్వు ఉంచిన నేను నిన్ను ఉంచిన పరిస్థితిలో నా కొరకు నువ్వు నమ్మకంగా నిలబడటమే నాకు కావాలన్నాడు. అంతే నేను అన్నాను, ఆ నమ్మకత్వాన్ని నువ్వు నిరూపించుకున్నావమ్మా, దేవునికి స్తోత్రం చెప్పమన్న. తాను ఎంత బలపరచబడిందో ఆ రాత్రి మొన్న. ఈ ఒక్క మాట చాలందా, నేను ఇంకొక సంవత్సరం శ్రమ పడతానంది. ఈ ఒక్క మాట చాలు, నేను ఇంకొక సంవత్సరం శ్రమ పడతాను ప్రభు కొరకు అవసరమైతే. ఇది కేవలం నా మేలు కొరకే. నా నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నట్లయితే ఆ నమ్మకత్వాన్ని నేనున్న పరిస్థితిలో నేను నిలబెట్టుకోవడానికి ఇష్టపడతాను. నేను అడిగే ప్రశ్న ఈ ఉదయకాలం ఏంటంటే, ఈ గడిచిన సంవత్సరంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా అని అడుగుతున్నా. విశ్వాస జీవితం, హౌ ఫెయిత్ఫుల్ వర్ యూ? ఏ పరిస్థితి అయినా కానివ్వండి, కాలేజీలో ఫెయిలియర్ కావచ్చు, నీ స్టడీస్లో, ఉద్యోగాల్లో నీకు ఓటమి వచ్చి ఉండొచ్చు, వివాహ జీవితంలో శ్రమలు వచ్చి ఉండొచ్చు, వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపార జీవితంలో కష్టాలు వచ్చి ఉండొచ్చు, అనేక రీతిలుగా ఒడిదుడుకలు గుండా నువ్వు ప్రయాణం చేస్తూ వచ్చి ఉండొచ్చు. కానీ వెదర్ యు ఆర్ సక్సెస్ఫుల్, నువ్వు విజయాన్ని సాధించావా అపజయాన్ని సాధించావా అని అడగట్లేదు. కానీ వీటి మధ్య నువ్వెంత నమ్మకంగా ఉన్నావని ప్రభు అడుగుతున్నాడు. నేను అడిగే ప్రశ్న కూడా, నువ్వు నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని పొందుకుంటావంట దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆమే. ఇప్పుడు నెక్స్ట్ తెస్సలోనికయలకు రాసిన పత్రికలో కొద్దాం. ఇక్కడ ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. తెస్సలోనికయలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఫస్ట్ తెస్సలోనియన్స్ 2nd chapter 19 and 20. మళ్ళీ చదువుదాం. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. ఓకే. Yes. For you are indeed our glory and our joy. You are indeed our glory and our joy. Paul antunadu, meere maa mahima maaku aanandamunai unnaru. Maakunna akshaya kiritam enti? Memu gappaga cheppukogaligindi enti? Ikkada antunadu Paul garu, మా జీవిత కాలంలో మా పరిచర్యలో మేము గొప్పగా అక్షయ పట్టడానికి మేము చెప్పుకోగలడానికి ఉన్నది ఏమిటనంటే మీరే అని అన్నాడు. ఆ రక్షింపబడినటువంటి విశ్వాసులను చూస్తే చూసి మీరే అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రెండే పర్మనెంట్. జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో రెండే పర్మనెంట్. ఒకటి పర్మనెంట్ ఏంటంటే దేవుని వాక్యం, బైబిల్. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బైబిల్ ఇస్ పర్మనెంట్. దేవుని వాక్యం ఎప్పుడు నిరంతరం నిలుస్తుంది. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించమన్నాడు దేవుడు. కనుక పర్మనెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మనెంట్గా ఇటర్నల్గా నిత్యంగా ఉండేది ఏమిటంటే దేవుని వాక్యం. రెండోది నిత్యంగా ఉండేది ఏంటో తెలుసా? ప్రజలు. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నిత్యంగా ఉండేది ఎవరంటే ప్రజలే. ప్రజలకి ఇక్కడ మరణముతో వాళ్ళ జీవితం అంతం కాదు, ఇంకా ఉంది జీవితం. నిత్యత్వంలో మనం బ్రతుకుతాం. మళ్ళీ ఇటర్నల్గా నిత్యంగా ఉండేది ఎవరంటే ఇటు దేవుని వాక్యం, ఇటు ప్రజలే. సో ఈ మాట మనం నమ్మితే ఈ ఉదయకాలం నేను అడగాలడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఈ గడిచిన సంవత్సరంలో ఈ రెండే నిత్యమైనవి అని మనం తెలుసుకుని ఉంటే, ఒకవేళ మనం ఏదన్నా చేస్తే దేనికన్నా సమయం ఇవ్వదలుచుకుంటే, దేని కొరకన్నా ప్రయాసపడదలుచుకుంటే అదేమిటనంటే, అయితే దేవుని వాక్యం కొరకైనా కావాలి, లేకపోతే ప్రజల కొరకైనా మనం ప్రయాసపడాలి. ఈ రెండే నిత్యమని మనం తెలుసుకుంటే నిత్యమైన వాటి కొరకే మన ప్రయాసం కావాలి. సో మై క్వశ్చన్ అగైన్ దిస్ మార్నింగ్, నా ప్రశ్న ఏమిటంటే, ఈ గడిచిన సంవత్సరంలో దేవుని వాక్యానికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇచ్చావని అడుగుతున్నాను నేను. దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు సంవత్సరం చివరిలోకి వచ్చేసావు. హౌ మచ్ ఆఫ్ ద ఇంటిమసీ దట్ యు హ్యావ్ విత్ గాడ్ హ్యావ్ యు బిల్ట్ అప్ విత్ గాడ్ డ్యూరింగ్ దిస్ ఇయర్? ఈ గడిచిన సంవత్సర కాలం అంతటిలో యేసు ప్రభుతో నువ్వెంత సన్నిహితమైన సంబంధాన్ని పెంచుకుంటూ వచ్చావని అడుగుతున్నా. ఐఎమ్ ఎఫ్రైడ్, నాకు భయం ఉంది ఏంటంటే, మీలో కొంతమంది బైబిల్ చదవడం మానేసి ఉంటారు. ఏంటంటే పని ఒత్తిడి, డ్యూటీ టైమింగ్స్ అలాగ ఉన్నాయి,
ప్రార్థన చాలా షార్ట్ ప్రేయర్స్ అయిపోయాయి, వన్ లైన్ ప్రేయర్స్ అయిపోయాయి, దట్ టూ విత్ మచ్ డిఫికల్టీ. అది కూడా కారులో కూర్చుంటే అయిపోద్ది ఆ ప్రేయర్ కూడా. ఇంట్లో మోకాళ్ళు ఉంగి ఆ వన్ లైన్ కూడా చేయం మనం. వాక్యాన్ని చదవడానికి ఎంత టైం మీరు స్పెండ్ చేస్తారు గడిచిన సంవత్సరం? దేవుని సన్నిధిలో ఆయన మాట వినడానికి ఎంత టైం ఇచ్చారు మీరు? చాలాసార్లు మనకు వచ్చే ఒక సోదరి అంటే చెప్పనా, అరే ఆయన ఇన్వాల్వ్డ్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ కదా, నేను క్వైర్లో ఉన్నాను, నేను ఐఎమ్ ప్లేయింగ్ ది ఇన్స్ట్రుమెంట్స్, నేను ఉపాస ప్రార్థనలకు వెళ్ళిపోతున్నాను, నేను బైబిల్ స్టడీస్కి వెళ్ళిపోతున్నాను, ఆదివారం ఆరాధనలో ఉంటున్నాను, ఆల్ దట్ ఐఎమ్ డూయింగ్ టు ద లార్డ్, నేను ప్రభు కొరకు ఇవన్నీ చేస్తున్నాను కదా, ప్రభు అంటాడు ఇవన్నీ నా కొరకు చేస్తున్నావు రైటే, అసలు నా దగ్గర కూర్చొని నా మాట ఎప్పుడు వింటావు చెప్పండి? నా దగ్గర కూర్చొని నా మాట విన్నది ఎప్పుడు నువ్వు? ఐ వాంట్ టు స్పీక్ టు యూ, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీతో సమయం గడపాలనుకుంటున్నాను, ఎన్నో విషయాలు నీతో మాట్లాడి నీతో చర్చించి నా విషయాలు నీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. వాక్యాన్ని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యానికి మనం ఎంత టైం ఇచ్చామని అడుగుతున్నా నేను. వాక్యం ఎంత చొచ్చుకొని పోయింది? మరియా ఉత్తమమైన దానిని ఎంచుకోనండి. ఏంటి ఉత్తమమైంది? దేవుని సన్నిధి, సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ఇవి రెండు పనుల కొరకు అవసరం అండి. ఇది దేవుని వాక్యము రెండింటికి అవసరం. ఫర్ యువర్ పర్సనల్ ఎన్రిచ్మెంట్ అనే మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఫర్ యువర్ పర్సనల్ ఎన్రిచ్మెంట్, ఇది మొదటి మాట. నీ వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల కొరకాయి దేవుని వాక్యం అవసరం, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు. సెకండ్ థింగ్ ఏంటంటే ఫర్ యువర్ ఎనేబుల్మెంట్ అనే మాట ఉపయోగిస్తున్నాం, రెండో మాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ పర్సనల్ ఎన్రిచ్మెంట్ బట్ ఆల్సో ఫర్ యువర్ ఎనేబుల్మెంట్. ఎనేబుల్మెంట్ అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు బలపరచుకోకపోతే బయట పనిలో నువ్వు సామర్థ్యతను కనపరచలేవు, ఆ పని సరిగ్గా చేయడానికి నీకు శక్తి ఉండదు. గాడ్ విల్ ఎనేబుల్ యూ టు డూ ద వర్క్ ప్రాపర్లీ, అదనమాట ఎనేబుల్మెంట్ అనమాట. గాడ్ విల్ గివ్ యూ గ్రేస్, దేవుడు నీకు ఆ శక్తినిస్తాడు, ఆ కృపనిస్తాడు, ఆ జ్ఞానమిస్తాడు, ఆ యొక్క బలమిస్తాడు, నీ పనిలో నువ్వు సక్సెస్ఫుల్గా సాగడానికి దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆమెనండి. దేవుని సన్నిధిలో సమయం గడపకపోతే నీ పనులు ఫెయిల్ అయిపోతావు. జాగ్రత్త, ఫెయిల్ అవుతూనే వస్తావు, కష్టపడతావు. నీ అనుభవం అంతా ఉపయోగిస్తున్నావు, నీ శక్తి అంతా ఉపయోగిస్తున్నావు, ఓవర్ టైం పని చేస్తున్నావు, కానీ పని ముగించట్లే, పని కావడం లేదు. కారణం ఏంటి? నీకు ఆ గ్రేస్ లేదు, ఆ ఎనేబుల్మెంట్ లేదు, దేవుని యొక్క సామర్థ్యత, దేవుని యొక్క కృప నీ పైన లేదని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపడం నీకు లేదు కదా. ఈరోజు గడిపారా? నిన్న గడిపారా? శనివారమేగా ఎంతసేపు గడిపారు? ఏం చదువుతున్నావు వాక్యంలో? ఏ భాగం ఉంది ఈ రోజున? ఒకవేళ ఇలాగంటే ఎంతమంది బయటకు వచ్చేస్తారు? ఎలాగంటే అందరూ కూడా ఒక నిమిషం మీ పక్కన వాళ్ళకి ఈ రోజున మీరు వాక్యంలో దేవుడు మీతో ఏం మాట్లాడాడు చెప్పండి అని అంటే ఎంతమంది చెప్తారు? అడగనిలే, భయపడ బాగా. కొంతమంది అప్పుడే తల పట్టుకొని కిందకి వేశారు. మీ పక్కన వాళ్ళకి ఈ రోజున దేవుడు ఏం మాట్లాడాడు మీతో అది పంచుకోండి అని అంటే ఎంతమంది పంచుకోగలరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? అంటే ఈరోజు చదవలేదు, ఎంత సిగ్గు మనకి. ఒకవేళ గబుక్కి నా పక్క వ్యక్తి మనతో ఏదైనా చెప్తే మనమేం చెప్పలేం కదా, మనమేం చెప్పలేం కదా, మన దగ్గర ఏం లేదు కదా. ఈ గడిచిన సంవత్సరం అంతటిలో దేవుని వాక్యములోని ఎదుగుదల ఎలాగుందని దేవుడు అడుగుతున్నాడు. ఇది అవసరం. ప్రకటన 1వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 1:3 3వ వచనం. చాలండి. ఆమెన్ ఆమెన్ అనండి. చదివేవాడు, వినేవాడు, అందులో రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడంట. చదివేవాడు ధన్యుడే, వినేవాడు ధన్యుడే. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ సో నియర్, ద మోర్ ఇస్ ద నియర్ ద కమింగ్ ద మోర్ వీ నీడ్ టు కమ్ క్లోజర్ టు గాడ్ అండ్ లిసన్ టు హిస్ వర్డ్.
నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత స్టడీ చేస్తే అంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, అంతగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, అంతగా దేవుడు నీకు శక్తినిస్తాడు, అంతగా తన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం చేయడానికి ప్రయాసపడుతుంది మార్త. ఈ ప్రయాసంలో ఏమైందంటే షీ లాస్ట్ ద కంట్రోల్ ఆఫ్ మైండ్. మనసు నెమ్మది లేకుండా పోయింది, పరిగెత్తుకుని వచ్చింది. ప్రభు నీకు చింత లేదా? ఆయన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంది మొట్టమొదటిగా. నీకు చింత లేదా అంటే యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ హ్యాంపర్, విల్ అక్కడ పాడైపోద్ది, దెబ్బతింటది. నువ్వు పని 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 అంటున్నావు ఊరికే. దేవుని దగ్గరికి వచ్చి గడిపింది ఏంటి? ప్రశాంతంగా గడిపింది. ఎక్కడుంది అసలు ప్రశాంతంగా గడిపితే ప్రతి పనిలో దేవుడు నీకు ప్రశాంతత ఇస్తాడు. ఆమె నన్ను ప్రతి పనిలో టేక్ ఇట్ ఫర్ మీ, ఏ పని అయినా కానీ ప్రశాంతత ఉంటుంది. మరి ఏమో అసలు ఏమి నీరు ఎత్తనట్టే ఉంది ఆమె గమ్ముని కూర్చుంది అక్కడ. ఎక్కడ? దేవుని పాదాల చేత కూర్చుంది. కంగారు లేదు ఈమె, ఎంత కంగారు పడుతుంది ప్రభు. నేను మార్నింగ్ మెడిటేషన్ అయిపోయింది నాది, నవ్ ఐ హావ్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ఈమె ప్రార్థన చేసుకోదు, ఈమె బైబిల్ చదవద్దు, కంగారు ఎక్కువ ఏమి. ప్రతి పనిలో కంగారు, అందరినీ కంగారు పెట్టేస్తుంది. ఇటు ఇటు మరియతో సంబంధం తెగిపోయింది, అటు దేవునితో సంబంధం తెగిపోయింది. జస్ట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, యూ విల్ ఆల్సో లూజ్ యువర్ రిలేషన్షిప్ విత్ అనదర్ పర్సన్. దేవునితో సంబంధం తెగిపోతే ఎదుటి వ్యక్తితో కూడా సంబంధం తెగిపోతే జాగ్రత్త. అనవసరంగా అరిచేస్తావు నీ బాస్ మీద, నీ కొలీగ్ మీద, నీ సబార్డినేట్ మీద, నీ భర్త మీద, నీ భార్య మీద అనవసరంగా అరిచేస్తావు, చికాకు పడిపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చున్న అనుభవం నీకు లేదు. లాస్ట్ ఇయర్ ఎంతవరకు దేవునితో నువ్వు గడిపావన్నది ప్రశ్న. ఎందుకు గడపాలి? ఎందుకు గడపాలి మనం? ఇట్స్ ద సేమ్ థింగ్. దేవుని వాక్యము నీలో లేనప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు ఇతరులతో పంచుకోలేవు. నేను ఇంకొకటి ఏమన్నాను, పర్మనెంట్ ఏమన్నాను, ఇటర్నల్. మొదటిది ఇటర్నల్, నిత్యమైనది ఏమిటన్నాను? దేవుని వాక్యం. నిత్యమైనది ఏమిటన్నాను? ఇంకోటి ప్రజలే నిత్యమైన వారు. ఇప్పుడు నేను అడిగే రెండో ప్రశ్న ఏంటంటే ఈ గడిచిన సంవత్సరంలో ప్రజల కొరకు నువ్వు ఎంత టైం గడిపావని, నశిస్తున్న ఆత్మల కొరకు నువ్వు గడిపిన టైం ఎంత అని అడుగుతున్నా. ఇఫ్ యూ థింక్ యువర్ నైబర్ ఈస్ ఇటర్నల్, నీ పక్కింటి వాడు నిత్యం జీవిస్తాడు, అయితే పరలోకంలో లేకపోతే నరకంలో వాడు నిత్యము జీవిస్తాడని నువ్వు గ్రహించి ఉంటే అసలు వాడి కొరకు నువ్వేం చేసావని అడుగుతున్నా. ఆమె కొరకు నువ్వేం చేసావు? నీ అపార్ట్మెంట్లో నీ క్రింద ఉన్న వాళ్ళ కొరకు ఏం చేస్తావు? నీ పైన ఉన్న వాళ్ళ కొరకు ఏం చేస్తావు? నీ పక్కన టేబుల్ మీద పనిచేస్తున్న ఒక నాన్ క్రిస్టియన్ ఆ పర్సన్ కొరకు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? నీ చుట్టూ దేవుడు ఆత్మల్ని పెట్టాడే. ఈ గడిచిన సంవత్సరం అంతా కూడా వాళ్ళ నిమిత్తమై నీకున్నటువంటి భారం ఏంటని అడుగుతున్నా నేను. ఎలాంటి భారం ప్రభు నీ హృదయంలో పెట్టాడని నేను అడుగుతున్నా దేవుని బిడ్డలారా. మీరే నా నిరీక్షణ, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం. ప్రభు ఇక్కడ పౌలు అంటున్నాడు, యు ఆర్ మై హోప్. ఎందుకంటే ఒకటి నాకు ఒక కిరీటం రాబోతుంది. ఏంటంటే మీ నిమిత్తమై నేను ఒక కిరీటాన్ని పొందుకోబోతున్నా, అతిశయ కిరీటం. ఏంటది? అతిశయ కిరీటం. ఇది ఆత్మల సంపాదకునికి దేవుడిచ్చే కిరీటం, ఎ సోల్ విన్నర్స్ క్రౌన్ అనే మాట. ఈ కిరీటం వస్తుందా నీకు? ఈ కిరీటం సంపాదించగలవా? వాళ్ళ గురించిన ఒక చింతన మనకు కావాలా? తెస్సలొనికీయులకు రాసిన పత్రిక సెకండ్ చాప్టర్ చూడండి, అదే మొదటి పత్రిక 2:7-8 వచనాలు గమనించండి. అరే చూడండి ఎంత చక్కని మాట, ఇక్కడ చక్కని మాట ప్రభు మలుగుతున్నాడు. ఏమన్నాడనండి? ఏమన్నాడండి? మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది కనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై, ఎక్కువైనటువంటి అపేక్ష మాకుంది మీ పట్ల అని చెప్తూ ఏమన్నాడండి? అపేక్ష కలిగిన వారమై దేవుని సువార్తను మాత్రమే కాదు కానీ మా ప్రాణాలు కూడా మీకు పెట్టడానికి మేము ఇష్టపడుతున్నాం, రెడీ అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి అందరు. హల్లెలూయా. ఈ మాట ఎవరితో నన్ను అన్నావా ఎప్పుడన్నా? హ్యావ్ యూ ఎవర్ సెడ్ దిస్ టు ఎనీవన్? నీ కొరకు అపేక్ష కలిగిన వాడనై ఉంటిని,
నీ కొరకు నేను కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను, నువ్వు రక్షింపబడాలని నేను దేవుని సన్నిధిలో గోసాడుతున్నాను, నీ కొరకు ఏదైనా చేస్తాను, అవసరమైతే నా ప్రాణమన్నా పెడతాను నేను. ఎవరితో అన్నావా? మీ అత్తగారితో అన్నావా? నీ భర్తతో అన్నావా? రక్షణ లేని భర్తతో చావే అంటాడు అంటే అన్నాడు. ఏది నీ బర్డ్ అనేది, నశిస్తున్న ఆత్మల పట్ల నీకున్న చింత అనేది. దిస్ షోస్ దాట్ పాల్ హ్యాడ్ ఎ కేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఎంతో చింతన ఉంది, ఆసక్తి ఉంది, భారం ఉంది, వాళ్ళ పట్ల భారం ఉంది కనుక ఈ మాట. ఇంకొక చక్కని మాట ఉంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ ఆత్మల రక్షణలో ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే 10-11 వచనాలు, సేమ్ చాప్టర్, 10 వచనం 11 వచనం. అది చాలు. ఆపడం. దానికి మీరే సాక్షులు. మాకు ఎంత భక్తి ఉందో, మేము ఎంత నీతిగా జీవించామో, మాలో ఎంత అనిందిత ఉన్నదో, దానికి మీరే సాక్షులు అన్నాడు. అంటే అర్థం ఏంటండి, ఆ లైఫ్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది అదర్స్. నీ ప్రవర్తనలో మాదిరి కావాలి, నీ పవిత్రతలో మాదిరి కావాలి, నీ జీవితంలో మాదిరి కావాలి, నీ మాటల్లో మాదిరి కనపరచాలి నువ్వు ఒక ఆత్మను సంపాదించాలంటే. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, వీఆర్ కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. దట్స్ వై మన లోకస్తులు ఏమంటున్నారంటే, మాకు యేసు ప్రభు అక్కర్లేదు అంటున్నారు. యేసు నీకేం చేశాడు? ఇది యేసు ఇచ్చిన జీవితం అయితే ఈ జీవితం మాకు అక్కర్లేదు అంటున్నారు వాళ్ళు. నీ జీవితంలో ఒక ప్రత్యేకత కనపడాలంట, నువ్వు సవాల్ చేయాలంటే, ప్రజల్ని ప్రభు దగ్గర తీసుకురావాలంటే ఒక ప్రత్యేకతని కనపరచాలి నువ్వు. నీ లైఫే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలంటున్నాడు. పాల్స్ కేర్ ఫర్ దెమ్, ఇందాక చూసాం. రెండోది పాల్స్ కండక్ట్ బిఫోర్ దెమ్, ఆయన ప్రవర్తన వారి మధ్య, అది చాలా అవసరం. వారి పట్ల ఆయనకున్న చింతన మొదటిది, రెండోది వాళ్ళ మధ్య తాను కనపరిచిన ప్రవర్తన రెండోది, అది చాలా అవసరం. అందుకని ఫైనల్గా అంటాడు ఇప్పుడు వచ్చి, మీరు నాకు కిరీటం అయ్యారంటాడు. ఎందుకంటే మీరు అందరూ రక్షణలోకి వచ్చారు కనుక. అలాగ కిరీటాన్ని సంపాదించుకున్నారు ఎవరన్నా ఇక్కడ? ఈ గడిచిన సంవత్సరంలో ఒక కిరీటం ఉందా? అంటే ఒక ఆత్మను సంపాదించుకున్నారా అని. ఎవరికైనా ఒకళ్ళకి సువార్త చెప్పారా? నా మటుకు నేను రక్షింపబడ్డాను, నా భార్య నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన, ఆదివారాలు మిస్ కాకుండా ఆరాధనకి వెళ్ళిపోతున్నాం, చాలా సంతోషంగా దేవుని కృపను బట్టి, దేవుడు మా బాబుని పాపను ఆరోగ్యకరంగా ఉంచుతున్నాడు, ఆఫీసులో ఏం తొందర లేదు ప్రస్తుతానికైతే, హ్యాపీ గో లక్కీ ఫెలోస్, చాలా బాగుందండి. అంతేనా నీ జీవితం? ఇక యూఆర్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్ అన్నాడు దేవుడు. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి నిమిత్తం అయి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈ గడిచిన సంవత్సరంలో నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావని ప్రశ్న అడుగుతున్నాను నేను. నీ జీవితం ద్వారా ఎంతమంది ప్రభు దగ్గరికి రాగలిగారు? దట్స్ ఎ క్వశ్చన్. ఈ లాస్ట్ మంత్లో నువ్వు వేసుకోవాల్సింది. ఇంతకీ ఈ కిరీటాలు అంటే ఈ ఆత్మ సంపాదన ఎప్పుడు చేయగలం, ఎలా చేయగలం? ఒకటే మాట చెప్పాలంటండి. పౌలన్న మాట మన అందరం జ్ఞాపకం చేసుకోవాలి. 2 Corinthians 5:14, 2 Corinthians 5:14 ఏమనుంది? ముందు 11 వచనం చదవండి. భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాం. ఏమన్నాడు? ప్రభు విషయమైన, అందరు చెప్పండి, ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుతూ. అంటే అర్థమేంటి తెలుసా అండి? దేవునికి భయపడి మనుషులను రక్షిస్తున్నాం. ఎందుకు ఈ భయం? ఎందుకు ఈ భయం తెలుసా? ఒక దినాన నేను న్యాయపీఠం ఎదుట నిలబడాలా, దేవునికి లెక్కప్ప చెప్పాలా? దేవుడు నన్ను అడుగుతాడు, నా చుట్టూ ఉన్న ప్రజల కొరకు నేనేం చేశానని దేవుడు లెక్క అడుగుతాడు. ఆ భయం నాలో ఉందంటున్నాడు పౌలు. ఆ భయం నాలో ఉండబట్టి మేము మనుషులను ప్రేరేపించుతున్నాం. ఇంకొకటి, మాకు ప్రేరేపణ కలగడ ప్రేరేపించడానికి మమ్మల్ని దోహదపెట్టింది ఏమిటంటే, నథింగ్ దట్ రియలీ మోటివేటెడ్ అస్, అదేమిటంటే 14th verse 14, క్రీస్తు ప్రేమ. అందరు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కంపెల్స్ కన్స్ట్రెయిన్స్ అస్. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందా నిన్ను? ఇంకేదైనా ప్రేమలో పడి కొట్టుకుపోతున్నావా? ఏ ప్రేమ బలవంతం చేస్తుంది నిన్ను?
క్రీస్తు ప్రేమ నిన్ను తన్న లోపల నుంచి తన్నాల నిన్ను బయటకు అట్లా రావాలను బయటకు వచ్చేయాల ఆత్మ సంపాదన కొరకు. ఫైనల్గా ఎక్కడికి వస్తున్నాం ఇదంతా తెలుసా అండి? ఎవరి దగ్గరకు వస్తున్నాం మనం? మీరు ఒకసారి ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తీయండి. ఓ మాట చెప్తాను, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 4:10 10వ వచనం. చూచు చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసమును ఎదుట. అందరు నా వెనక చెప్పండి, తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఈ మాట చదివినప్పుడు మీకు ఏమన్నా భయం వచ్చిందా? నేను ఎందుకు ఈ మాట పలికించానో తెలుసా అండి? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన సమక్షంలో నిలబడ్డప్పుడు, ఆయన పాదాల దగ్గర నువ్వు తీసి పెట్టడానికి అసలు ఏదైనా కిరీటం ఉందా అని అడుగుతున్నా. నువ్వు ధరించిన కిరీటం తీసి పెట్టడానికి అసలు ఏదైనా కిరీటం ఉందా అని అడుగుతున్నాను నేను. ఆ కిరీటం సంపాదించుకోగలుగుతున్నామా? ఎంత మంచి మాట ఇది. దేవుడు ఇస్తాడు కిరీటాలు, మనకి ఇస్తాడంటే ఇది జీవ కిరీటం, మహిమ కిరీటం, వాడబారిన కిరీటం, ఆత్మలు సంపాదించినప్పుడు దానికి సంబంధించిన కిరీటం, అతిశయ కిరీటం, నీతి కిరీటం, ఇవన్నీ ఇస్తాడట దేవుడు. ఈ కిరీటాలు సంపాదించుకొని అక్కడికి వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే, ఈ కిరీటాలు పొందుటకు నేను అర్హుడని కాను ప్రభువా, ఇది నీ కృప ద్వారానే ఈ కిరీటం పొందుకున్నానని సాష్టాంగపడి ఆ కిరీటాన్ని ప్రభు దగ్గర పెట్టి ప్రభుని ఆరాధిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది నా వల్ల జరిగింది కాదు నాయన, ఈ కిరీటం ఇదంతా నీ కృపే, నేను అర్చించడానికి ఏం లేదు ప్రభువా, ఇట్స్ ఆల్ యూ అండ్ యూ అలోన్ హూ డిడ్ దిస్, ఇది నీ కృప ద్వారా జరిగింది కనుక ఈ కిరీటం పెట్టుకోవడానికి నేను అర్హుడను. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ ఒక సీనరీ ఏంటంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి, మీకు ఒక మాట చెప్తాను. 19వ అధ్యాయం 19th chapter 12th verse 12వ వచనం. ఓకే, హలో ఆపండి అక్కడ. ఆయన శిరస్సు మీద ఏమున్నాయి? అనేక కిరీటములు. ఎవరి శిరస్సు మీద? యేసు ప్రభు శిరస్సు మీదట అనేక కిరీటాలు ఉన్నాయట. అంటే ఈ రోజున నువ్వు ఏ కిరీటము నువ్వు పొందుతున్నా, ఆ కిరీటము ఆల్రెడీ యేసు ప్రభు పొందుకొని ఉన్నాడు ఆల్రెడీ అక్కడ. నీ గొప్పతనం ఏం లేదు అక్కడ ఈరోజు పొందుకోవడానికి. నువ్వు ఒక నీతి కిరీటం పొందుకుంటే నీతిలో అత్యున్నతమైన నీతి కలిగిన వాడు ఆయనే, నీతి కిరీటం ధరించి ఉన్నాడు. నువ్వు శోధన జయించి, శ్రమలు జయించి, కష్టాలు జయించి నువ్వు జీవ కిరీటాన్ని పొందుకుంటే వాటన్నిటికుండా పోయి ఆయన కూడా కిరీటం ధరించున్నాడు అక్కడ. నువ్వు ఈ రోజున యు నేమ్ ఎనీథింగ్, హీ హాస్ గాట్ దట్ క్రౌన్. యు నేమ్ ఎనీథింగ్, నువ్వు ఏ కిరీటాన్ని గురించి అయినా మాట్లాడు, ఆ కిరీటం ప్రభు ఆల్రెడీ పెట్టుకొని అక్కడ ఉన్నాడంట. కనుక ఈ కిరీటాలన్నీ ధరించుకోవడానికి అర్హత కలిగిన వాడు ఒకడే ఒకడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన్ని మనం ఆరాధించబద్దులమై వండర్ఫుల్. ఈరోజు కూడా ఎవరు ఆరాధనలో ఈ పాయింట్ ఎత్తారు, సంబడి మెన్షన్ దిస్, ఆరాధన చేస్తారు. ఆ 24 పెద్దలు ఆయన ఎదుట సాష్టాంగపడి వాళ్ళ కిరీటాలు అక్కడ పెట్టేస్తారట. నాకు భయం వేసింది ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. వాస్తవంగా నేను ఏం కిరీటం పెట్టుకొని అక్కడికి పోయి ఆ కిరీటం తీసి ఆయన సన్నిధిలో పెడతానా అని భయపడ్డాను. నేను కూడా భయపడ్డాను. వాట్ వుడ్ బి దాట్? ఏదైనా దేవుని కృపే, దేవుని కృపే. ఏ కిరీటం ముందుకున్నది దేవుని కృపే, దేవుని బిడ్డ. కనుక ఈ సంవత్సరం చివరిలోకి వచ్చావని చెప్పి సంబరపడిపోవాక, దేవునితో నీకున్న సంబంధం ఎలా ఉందో ఆలోచన చేయి. ప్రభు కొరకు నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావో ఈ సంవత్సరం అంతా ఆలోచన చేయి. ప్రభు పెట్టిన శ్రమల్లో ఎంత నమ్మకంగా ఉన్నావో ఆలోచన చేయి. కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి రా. ప్రభు దీవిస్తాడు, వాడుకుంటాడు. ప్రార్థన చేస్తున్నాం. క్రింద కూర్చున్న వాళ్ళందరూ వీలైతే మోకరించండి. మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం మనసులో.
పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ ఉదయకాలం మాట్లాడున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వెవరువో నాకు తెలీదు, నువ్వెక్కడి నుంచి వచ్చావో నాకు తెలీదు, నీ పేరేంటో నాకు తెలీదు, నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు, నీకున్న పరిస్థితి ఏంటో నాకు తెలీదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎరిగి ఈ ఉదయకాలం నీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. నీకోసమే ఈ మాటలు వినిపించబడ్డాయి. కనుక వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకోమని ప్రార్థన చేస్తున్నాను. గడిచిన సంవత్సర కాలంలో నువ్వు ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ ఆయనకి దగ్గరగా జీవించలేకపోయావో, వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేసావో, ఆయన సహవాసాన్ని ఎంత నిర్లక్ష్యం చేసావో, క్వైట్ టైం లేదు అసలు నీకు, మర్చిపోయావు, క్వైట్ టైమే మర్చిపోయావు, ప్రార్థన మర్చిపోయావు, ఏదో గుంపులో గోవింద్ అన్నట్టుగా అందరితో కలిసి ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నావు, కానీ వ్యక్తిగతంగా ప్రభుతో నీ సంబంధం తెగిపోయింది. అసలు నువ్వు ఆయన కొరకు చేసేది ఏమీ లేదు, కేవలం ఒంటరిగా బతికేస్తున్నావు అంతే, కాలం గడుపుతూ వచ్చేసావు. ప్రభు నీతో మాట్లాడాడు ఈ ఉదయకాలం. ఇక రాబోతున్నటువంటి సంవత్సరం అలాగుండకూడదు. మిగిలిన కాలం నీకెంతుందో నాకు తెలియదు. ఇంకా దేవుని బిడ్డ, నువ్వు ఎన్ని రోజులు ఎన్ని నెలలు బ్రతుకుతావో నాకు తెలియదు, కానీ బ్రతికి నాళ్ళు ప్రభువుని సంతోష పెట్టాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మనము దేహమునందునను, దేహమును విడిచినను ప్రభుకి ఇష్టులై ఉండవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగుండుటకు దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు పెట్టిన శ్రమలు నీకోసమే, నిన్ను సరిచేయడానికే, నిన్ను తన స్వారూప్యంలోనికి మార్చుకోవడానికి పెట్టాడు. అక్కడ నువ్వు ఎలాంటి వైఖరిని వ్యక్తపరుస్తున్నావు? ప్రభువుని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావా? ఆయన పైన గొనుగుతూ సడుగుతూ కోపం తెచ్చుకుంటున్నావా? లేకపోతే ఆయన పెట్టింది సంతోషంగా అంగీకరిస్తూ దాంట్లో ప్రభుని మహిమపరచడానికి ఇష్టపడుతున్నావా? ప్రార్థన చేసుకో, ఆలోచన చేసుకో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. నిన్ను దీవిస్తాడు ప్రభు. పశ్చాత్తాపడు, ఇప్పటికి ఆయన తొందరలేదు. పశ్చాత్తాపడు, ప్రభు ఓడిపోయాను, నువ్వు అన్నట్టుగా జీవించలేదు ప్రభు, నువ్వు ఆశించినట్టుగా నా జీవితం నడవలేదు ప్రభు. గడిచిన జీవితకాలం ఈ సంవత్సరం అంతా, ఇగో ఇప్పుడు ఒక సమర్పణ చేసుకుంటున్నాను, రీకమిట్మెంట్, రెన్యూవల్, మరొకసారి పునర్సమర్పణ చేసుకుంటున్నాను ప్రభు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. స్తోత్రం ప్రభు, నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడో మాకు అర్థమైపోతుంది ప్రభు. ఈ ఉదయకాలం మరొకసారి నీ ఉచితమైన ప్రేమలో మేము నశించక ముందే మరొకసారి మమ్మల్ని హెచ్చరించి గద్దించి ఇదిగో మా జీవితాన్ని సరిచేయడానికి ఇష్టపడినందుకే నీకు వందనాలు. మా బలహీనతలు చూపించావు, మేము ఎక్కడ ఓడిపోయామో చూపించావు, ఎక్కడ దూరం అయిపోయామో చూపించావు ప్రభా, నీకు వందనాలు. మమ్మల్ని ఒకసారి క్షమించండి ప్రభు, నీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి, నీ ఆత్మచేత అభిషేకించండి నాయన. నూతనమైన బలం మాకు కావాలి నీ కృపచేత, నీ కృపచేత మమ్మల్ని బలపరచండి ప్రభు, మమ్మల్ని బలపరచండి దేవ. నువ్వు బలపరచకపోతే మేమేం చేయలేము నాయన. నీ శక్తి మాకు కావాలి, నీ కృప మాకు కావాలి, నీ నడిపింపు మాకు కావాలి, నువ్వే మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి ప్రభు. సహాయం చేయండి, మమ్మల్ని వాడుకోండి, బలపరిచి దీవించండి. యేసునామను అడుగుతున్నాం తండ్రి. మాటలు మన జ్ఞాపకం చేసుకొని